అంటే చాలా మంది ఓకే ఏకీభవిస్తున్నారు నాతో పాటు. చాలా మంది ఏంటంటే చాలా మందికి అది ఒక వల్గర్ థింగ్ బయట, సో అది కాదు, ఇది కూడా ఒక మంచి పనే అని చెప్పడం మా ఉద్దేశం. సో మంచి పని అయినప్పుడు సీత అని పెడితే ప్రాబ్లం ఏందండి? ఇప్పుడు మేము చెడ్డ పని చేయాలి అందులో. ఏమండి పార్వతి సీత కాకుండా మీరు ఆ అమ్మాయి పేరు వచ్చి చాలా సూపర్ తీసారండి శ్రీకాంత్ రెడ్డి గారు, పీరియడ్స్ పెయిన్స్ మేము భరిస్తున్నాం, మీరు చూపిస్తున్నారు చాలా గ్రేట్ అంటాం, కానీ సీత అని పేరు తీసేయండి మాకు, అది ఒకటే అబ్జెక్షన్. మీకు ఒకవేళ అందరికి హర్ట్ అవుతుంది ఓకే అర్థమైంది, మీకు రిలీజియస్ గా హర్ట్ అయింది కాబట్టి తీసి ఓకే ఓకే ఫైన్, బట్ ఇఫ్ యూ హ్యావ్ గోన్ త్రూ ద ప్రీవియస్ టాపిక్స్ వీ హ్యాడ్ టు నేమ్ దాట్ సీత ఆన్ పీరియడ్స్ బికాస్ హర్ నేమ్ ఇస్ ఆల్రెడీ యూజ్డ్ ఎస్ సీత ఇన్ ప్రీవియస్ వెబ్ సిరీస్. ఓకే ఇన్ దాట్ దేర్ ఇస్ సమ్ అదర్ కంటెంట్, ఇన్ దిస్ పీరియడ్స్ ఇస్ అ కంటెంట్. వాళ్ళ ఈమెయిల్ ఐడికి అందులో ఉన్న వీడియోలు మాత్రమే వస్తాయి మీకు, అది యూట్యూబ్ లో ఉన్న ప్రతి వీడియో అందరి మొబైల్ లో రాదండి. చిన్నపిల్లలకు ఫోన్ పోరాలు చిన్నపిల్లలు చూస్తారని మనం కూడా ఇచ్చేది మీరు ఎందుకు అంతే, అది నాలెడ్జ్ ఇదేంటండి, అందులో చాలా ఉన్నాయి, చాలా చూస్తారు మళ్ళీ అవన్నీ, అది ఒకటేనా? అది ఒకటి మొబైల్లో ఎన్నో వస్తున్నాయి ఈ రోజు, యూట్యూబ్ లో అన్ని రావా? ఎందుకు రావు? యూట్యూబ్ పక్కన గూగుల్ లేదా రాదా? క్రోమ్ లేదా పెట్టిస్తాం? అది కూడా పెట్టకండి, మరి అది పెట్టినప్పుడు ఇది కూడా పెట్టకండి. నాలెడ్జ్ కావాలా కదా పిల్లలు, అందులో నాలెడ్జ్ ఉంది, గూగుల్ లో నాలెడ్జ్ లేదా? ఉన్నదంటే పెట్టిస్తాం, మాకు గూగుల్ లోనే ఎక్కువ నాలెడ్జ్ ఉంది యూట్యూబ్ కన్నా. సరే ఉంది కదా, కాదు మీరు ఒక్కటి మెయిన్ మీరు కావాలని కాంట్రవర్షియల్ గా తీసిరా లేదా? అంటే యూట్యూబ్ మీకు హిందూయిజం గురించి యూట్యూబ్ సెన్సార్ లేదు కాబట్టి వాళ్ళకి ఆన్సర్ లేదు. సార్ సెన్సార్ లేదు, ఎవరు ఎవరు సార్ చెప్పింది? సెన్సార్ అంటే డైరెక్ట్ సెన్సార్ సర్టిఫికేట్ లేదు, కానీ దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందులో తీస్తేనే యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తుంది. మనం ఏది పడితే తీసి న్యూడిటీ తీస్తాము, ఏమో సెమీ న్యూడ్ తీస్తామంటే తీసుకోదండి. దానికన్నా లాంగ్వేజ్ గురించి చెప్తున్నారు, మీకు న్యూడిటీ వల్గర్ కదా, మీకు దానికన్నా వల్గర్ కదా, మీరు యూజ్ చేసింది మీకు న్యూడిటీ వల్గర్ వల్గర్ కాదు. తాగిన అమ్మవారి గురించి వేస్తారు కదా మీరు, అట్లా ఒక్క మాట వింటారా, సీత అనే అమ్మాయి ఇప్పుడు కాలేజ్ కి వెళ్తుందండి, ఇప్పుడు ఆ పేరు పెట్టుకున్న అమ్మాయిని ఎన్నో రకాలకి గేలి చేస్తారు కదా. ఇప్పుడు ఈ విషయం చూసి సీత అమ్మాయి నిజంగా ఒక అమ్మాయి, కాలేజ్ గర్ల్, కాలేజ్ గోయింగ్ గర్ల్, ఆ అమ్మాయిని ఇప్పుడు ఆ సీత అని పేరు ఉన్న అమ్మాయి అంటారు, ఏ పేరు పెట్టినా అలాగే అంటారు కదండి. అంటే అది కూడా నేను ఒప్పుకుంటా, బట్ మనకంటూ ఒక సంప్రదాయం, ఒక కట్టుబాట్లు ఒకటి ఉన్నాయి. అలాంటప్పుడు అమ్మాయిలకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీరు తాగి తిరుగుతున్నారా, బూతులు మాట్లాడుతున్నారా అంటే వాళ్ళు అలా పెరుగుతున్నారు, ఇప్పుడు అలా ప్రపంచం ఉందని మీరు చూపిస్తున్నారు. నేను ఒప్పుకుంటా, నేను సినిమా పర్సన్ గా మీరు చూపిస్తుంది మంచి కంటెంటే, మీరు తెలియచేస్తున్నారు బయట జనాలకి, బట్ దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. ఆ లిమిట్స్ క్రాస్ చేసేసి మనం ఫస్ట్ మీరు సిరీస్ లో పెట్టారండి సీత, నేను ఒప్పుకుంటానండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ప్రాబ్లం వచ్చడం వల్ల మీరు కింద ఒకటి సవరణ వేసుకొని మేము మార్చుకుంటున్నాం పేరు, ఇప్పటి నుంచి రోజీ అని పెట్టుకున్నాం, పెట్టుకోండి, మేము ఎవరు అడగం, అంతే కదా. మీ ఇష్టం మరి, కాకపోతే ఏంటమ్మా ఇది దాడిది, హిందుత్వం పైన దాడి. మీరు ఇంకా పేరు పెట్టండి, హిందువులు అయితే పెడతారా, పార్వతి పెడతారా, సీత పెడతారా, పెట్టుకోండి, మీరు ఖానన్ పెట్టుకోండి. హిందువులు మాత్రం చాలా రావాలనుందా? చెప్పింది అయితే పని చేద్దాం, సీత అని పేరున్న వాళ్ళందరి పేర్లు, అమ్మాయిల పేర్లు, అందరి పేర్లు తీసి రోడ్ల మీద వచ్చి అరే ఎందుకు మాట్లాడరండి, మాకు మాట్లాడితే తప్పు కదా ఇంట్లో కదా, అవునా కాదు? పబ్లిక్ లో నువ్వు ఎవరితో పడతావు, ఏదో పడితే చేస్తావా? పబ్లిక్ మాట్లాడరు, బూతులు మాట్లాడడం తప్పు కాదు అన్న తప్పునిది. ఇప్పుడు నువ్వు దాన్ని క్షమాపణ చెప్పాలి, బూతులు మాట్లాడడం అనేది తప్పు. క్షమాపణ చెప్పాల్సింది పబ్లిక్ అందరికి, టీవీ ముందు కూర్చున్న వాళ్ళందరికి క్షమాపణ చెప్పాలి. మీ చెప్తే మీ చెప్పాలి, ఎందుకు చెప్పాలి? నువ్వు చెప్పు, నీ పద్ధతి అర్థమైపోతుంది. నువ్వు ఎంత లో క్లాస్ అనేది అక్కడ అర్థమవుతుంది. మాట్లాడతారా హై క్లాస్ మాట్లాడుతున్నాం,
వెంకట్ పోయి అన్ని చేసుకొని వస్తారా? మాట్లాడద్దు. ఏంటి బూతులు మాట్లాడితే మాత్రం క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దు. క్యారెక్టర్ ఎవరు డిసైడ్ చేయలేదు ఇక్కడ. అట్టడుగున ఉన్న వాళ్ళు మాట్లాడతారు అన్నా నేను. అంటే అంత అట్టడుగున మాట్లాడే మంచిదా అమ్మాయి ఎలా చెప్పింది అమ్మా? అప్పుడు అనాల్సి వచ్చింది అమ్మాయికి పెయిన్ వచ్చింది మాకు పెయిన్ రాదా? బూతులు మాట్లాడితే కరెక్ట్ అనే పెయిన్, అది కరెక్ట్ మాట్లాడే బూతులు మాట్లాడడం కంటే మీరు ఇప్పుడు అరవడం ఎక్కువైంది. ఒక్క నిమిషం అండి, మేమిద్దరం మాలో మేము బూతులు మాట్లాడుకున్నాం, మీరు మా మీద కరుస్తున్నారు, మమ్మల్ని లో క్లాస్ అంటున్నారు. ఐదు బూతులు అంటే మీరు ఇంగ్లీష్ లో లో క్లాస్ అంటే బూత్ కాదు, మేము తెలుగులో మీకు పీరియడ్స్ మీద ప్రాబ్లం ఏంటి? నాకు పీరియడ్స్ మీద చెప్పలేదమ్మా. సీతమ్మ పీరియడ్స్ మీద మాట్లాడితే మీ ప్రాబ్లం ఏంటి? నాకు సీతన్న పేరు మీద ప్రాబ్లం. ఎందుకు అంటే మీకు సీతన్న పేరు మీద దేవత నా పేరు నా ఇష్టం, మీరెక్కడ నా పేరు నా ఇష్టం అండి. సరే మీరు సీత బయట సీత అని పేరు పెట్టిన వాళ్ళు అందరు వేరే ఎవరెవరినో పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళందరిని తీసుకొచ్చి రాముడితో పెళ్లి చేయండి, ఆ రోజు నా పేరు నేను మార్చుకుంటా. సీతాదేవి పేరు పెట్టుకుంటే సినిమాలో ప్రాబ్లం అవుతుంది అని మీరు చెప్తున్నారు. కాదండి, మేము సినిమాలో ప్రాబ్లం అనట్లేదు. సీతా అలా అయితే మీరు వాటర్ సినిమాలో అలా అయితే నేను చెప్తాను మీకు ఎగ్జాంపుల్. వాటర్ సినిమాలో ఇంతకు ముందు సినిమాల్లో కొన్ని సినిమాల్లో అన్ని క్యారెక్టర్స్ పేరు విడోస్ పేర్లు చూస్తే జానకి శకుంతల ఇలాంటి పేర్లే ఉన్నాయి. తార అంటే అన్ని పతివ్రతల పేర్లు, పవిత్రమైన పేర్లు అన్ని తీసుకొచ్చి బ్యాడ్ క్యారెక్టర్స్ ఏదైతే మనకు చూపిస్తున్నారో ఆ సిచ్యువేషన్ లో అలాంటి పేర్లే ఉండండి, వినండి, అలాంటి వాటికి పంపిస్తున్నారు. నేను యాజ్ ఆర్టిస్ట్ గా నేను క్యారెక్టర్ ని చూస్తాను, కానీ హిందూ ధర్మంలో చాలా ఫోన్లు వస్తున్నాయి, చాలా మాట్లాడతారు. మాకందరికి తమ్ముడు వెళ్ళి కంప్లైంట్ చేశాడు, సీతాదేవి అని మన సీతనంగానే పవిత్రంగా చూస్తాం ఆ పేరుని. అందువల్ల ఆ పేరుని అపవిత్రం చేసే విధంగా పిచ్చి పిచ్చిగా బూతులు మాట్లాడుతూ ఆ పేరు పెట్టుకొని పీరియడ్స్ గురించి నేనేం మాట్లాడేది, అది మన హ్యాపీ టు బ్లీడ్ అని మాట్లాడుతూ అది మనం అందరూ ఒప్పుకోవాలి. అది మంచి పవిత్రమైన కార్యం కాబట్టి, సృష్టి కార్యానికి మూలమైనది ఆ పాయింట్ కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలండి. బట్ ఇలా మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో ఆ పేరు పెట్టుకొని చేస్తున్నారు, మాకు అది అబ్జెక్షన్ అండి, పేరు మార్చండి. మీరు ఇప్పుడు మీరు అంటున్నారు కదా రోజీ పప్పి పెట్టుకోండి అంటే ఏం క్రిస్టియన్ పేరా అని అడిగింది ఆమె. క్రిస్టియన్ పేరు అంటే కొన్ని ఖాన్ అని పెట్టుకోండి. మీరు మీ ధైర్యం ఉందా? సీత అంటే మీకు ఇంత ఈజీగా ఉందా? హిందువులు అయితే ఈజీగా ఉన్నారా? నేనేమంటున్నాను అంటే ఇప్పుడు సీత ఓ సీత కథ అని పెట్టారు, తర్వాత అక్కడ నేను వస్తుంటే ఈసీఐల దగ్గర దుర్గా వైన్స్ అని ఉంటుంది, తర్వాత ఇంకొక దగ్గర సీతా వైన్స్ అని ఉంటుంది. అయితే ఇప్పుడు సీత ఒక బంగారు లేడీని కోరిందని చెప్పేసి దాని వల్లనే గొడవలు వచ్చినాయని చెప్పిన ఈ సోకాల్ పీపుల్ మరి ఆ సీతను అక్కడ అవమానపరిచారు. ఇది కొంచెం విశ్లేషించాలి మనం, ఎందుకంటే వాళ్ళు ఒక అవేర్నెస్ కోసం మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, నేను చెప్తాను. వాళ్ళు నేను ఇప్పుడే చెప్పారు నాకు వీళ్ళ గురించి, నాకు నేను యూట్యూబ్ అసలు చూడను, నా దగ్గర నేను ఫేస్బుక్ కూడా వాడను, నాకు చెప్పారు ఇట్లా ఇది అండి 7 hours చూడండి అంటే ఇప్పుడే కార్లో కూర్చొని ఒక 2 నిమిషాలు ఆ సినిమా గురించి ఆ ఒక్క సినిమానే చూశాను, అది ఒక అవేర్నెస్ కోసమే అన్నట్టుగా కనిపించింది, కానీ దానిలో బూతులు కానీ దానికి సంబంధించిన ఇది కానీ లేదు. నేనేమంటున్నానంటే పేరు పెట్టుకోవడంలోనే ప్రాబ్లం అంటే మీరు ఒక సినిమాను సినిమాలాగా చూద్దాం మనము. ఒక అమ్మాయికి పీరియడ్స్ వచ్చినాయని చెప్తే అమ్మాయి చాలా క్లియర్గా నాకు పర్మిషన్ కావాలండి అని అడిగింది, పర్మిషన్ కావాలన్నప్పుడు తను పర్మిషన్ ఇవ్వకపోతే నాకు పీరియడ్స్ అని ఓపెన్గా చెప్పాల్సి వచ్చింది. మనం కాలానుగుణంగా చాలా మార్పులు జరిగినాయి పీరియడ్స్ గురించి, మనం గతంలో శబరిమల ఇష్యూ మీద కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాము, అది ఒక పవిత్రత.
అదే పీరియడ్స్ 14 ఏళ్ళలో 11 ఏళ్ళలో పెద్ద మనిషి అయితే పెద్దగా టెంట్ వేసి కోట్లు ఖర్చు పెట్టి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అదొక పండగలాగా చేసుకుందామని అమ్మాయి చెప్పింది తప్ప అందులో తప్పే ఉందో నాకైతే కనబడలేదు. తప్పేంటో చెప్పండి. చిన్న బ్రేక్ తీసుకుందాం, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్.